వికారాబాద్ జిల్లా వాతావరణంలో అన్ని రకాల పంటలు పండించేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మామిడి సాగు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, అనంతగిరి మామిడికి దేశంలో మంచి పేరు రావాలి అని దేశ విదేశాలకు ఎగుమతి చేయాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు సాగిస్తుందన్నారు. కృషి విజ్ఞాన కేంద్రానికి జిల్లాలో స్థలం కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్కు దగ్గర ఉన్న ఈ ప్రాంతం ఇక్కడ లాభాలు పొందలేకపోతుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాటిపై దృష్టి కేంద్రీకరించి మంచి లాభాలు వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి గుప్తా, జ్వాల రైతులు పాల్గొన్నారు. ఇరవై టన్నులు ఉత్పత్తి వచ్చిన కానీ 25,000 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే అమ్మడం సులభం, ఉత్పత్తి చేయడం చాలా సులభం అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం, కానీ అమ్మడం అంతే కష్టం. దానికి కమిట్మెంట్, కృషి, తర్వాత ఫోకస్ ఉండాలి అమ్మాలి అంటే. అయితే ఉత్పత్తి వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరం 25,000 మార్కెట్ అయింది, తర్వాత 2 లక్షలు అయింది, తర్వాత 10 లక్షలు అయింది, ఇప్పుడు 1,25,000,000 రూపాయల మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ రోజున వివిధ రకాల ఉద్యాన పంటలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పంటల తోటలు 15 ఎకరాలు పెంచుకుంటే 12 ఎకరాల వరకు మామిడి ఉంటుంది మా దగ్గర. ముఖ్యంగా మామిడిలో మన జిల్లాలో రెండు ల్యాండ్ సార్ కలిగి ఉండటం, మనకి ఊడూరు నుంచి ఊడూరు మళ్ళీ కూడా బరిగి కుంకచర్ల అక్కడి నుంచి కొడగల్ దాకా ఏదైతే మెడల్ ప్రాడక్ట్స్ ఉన్నాయో వికారాబాద్ చుట్టుపక్కల మామిడి కూడా అదే మంచి వాతావరణం. ముఖ్యంగా మనది అనంతగిరి హిల్స్ తెలంగాణ ఉంది అంటే మంచి వాతావరణము ఎర్రనెల ఉండడం వల్ల ఈ మామిడి యొక్క నాణ్యత చాలా బాగుంది, చాలా రుచి మధురంగా ఉంటుంది. అయినప్పుడు కూడా రైతులు ముఖ్యంగా మధ్య ధరల వల్ల ఇక్కడ మార్కెటింగ్లో చాలా కష్టాలు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకి మామిడిలో పండుగగా ప్రధాన సమస్య అయింది మనకి. అంతేకాకుండా పూత కూడా వాతావరణం అనుకరించక 3-4 సార్లు రావడం, ఆ పూతని రక్షించుకోవడం రైతులు చాలా కష్టకష్టాలు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా మనము ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము ఫార్మర్ ప్రొడ్యూసర్ కమిటీస్ ప్రమోట్ చేస్తూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఈ గత 5 సంవత్సరాల్లో ఎక్రోస్ కోసం 10,000 ఎక్రోస్ కోసం 6,000 కోట్లు వెచ్చిస్తే దీనికి 90% నిధులు ఖర్చు అయిపోయినాయి. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ కూడా మామిడి, పసుపు, మిరప ఎగుమతి ఉద్దేశంతో 160 ఎక్రోస్ పెట్టడం జరిగింది లాస్ట్ 3 సంవత్సరాల క్రితము. ఇది ఏమీ కూడా ఆశ్చర్యంగా పనిచేయట్లేదు. ఇవన్నీ అనుభవాలు తీసుకుని మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి రూపాయి కూడా బయటకు తీసుకోకుండా మేము వాటి మీద అందరం కూడా గత 2 సంవత్సరాల రైతులందరికీ మన జిల్లాలో 79 రైతులు వీటిలందరినీ కూడా మనం మామిడి ఉంచే కెపాసిటీ బిల్డింగ్ చేసి సంవత్సరాల క్రితం ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది. జిల్లాలో 10 పైలట్ ప్రాజెక్ట్ కింద 10 FPOs ఒక రైతు ఒక ఎక్కడి నుంచి 100 రైతులు ఎంపిక చేసి మార్చి 1000 మెంబర్స్ని దీనిలో ఆన్బోర్డ్ తీసుకొచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు వ్యాపారం చేయాలి ఎక్స్పోస్ అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ మన అనంతగిరి ఎక్స్పోస్ పేరుతో మనం అనంతగిరి బ్యాంగ్లోర్స్ బ్రాండింగ్ చేసి ఢిల్లీ తెలంగాణ రోడ్లో గత 2 సంవత్సరాల నుంచి మనం మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంది. గత మంది మన శివదేవ రెడ్డి గారు అందరు ఎమ్మెల్యే కూడా రెడీ చేయించి మనం సక్సెస్ఫుల్గా సెల్ఫ్ సొసైటీ వెంకటేశ్వర పాటు శ్రీనివాస్ గుడి శ్రీనివాస్ గారు మేము కలిసి సెల్ఫ్ మ్యాంగ్లోర్స్ మనం ఢిల్లీలో మార్కెట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మేము చేయమంటే ఈ సంవత్సరం సార్ మనం ఎక్కడ రీజియన్లో కూడా ఎక్స్పోర్ట్స్కి ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ఎలాంటి సబ్సిడీస్ రైతులు కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఎక్స్పోస్ పేరు మీద మనం ఎగుమతి చేయాలంటే డీజీఎఫ్టీ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి అప్లై చేస్తున్నాము. ఐఈసీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బోర్డు కూడా ఈ వారం వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే నేరుగా రైతుల పేరు మీద ఎక్స్పోస్ తోటి ఈ సంవత్సరం అమెరికాకి, యూరప్, యూకే, యుఏఈకి, మలేషియా, సింగపూర్ ఈ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం సార్. ఇద్దరు ఎక్స్పోర్ట్స్ కూడా వచ్చిన్నారు. రఫీ గారు మీడియా ఎక్స్పోర్ట్ 20 మెడల్స్ చేస్తూ ఉన్నారు సార్. వారు అదే శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, అందరూ మాట్లాడుతున్నారు. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి
మనకి రైట్ గారు ఎంతో మంచి చూసారు. వారు ఒక సంవత్సరం ఎప్పుడైనా చైర్మన్ కూడా ప్రధాన సెక్రటరీ చేసి ఈ మధ్యనే హైదరాబాద్ చూసినారు సార్. వాడు వారు కూడా నెక్స్ట్ మంత్ లో రాష్ట్ర స్థాయిలో బయట సెలబ్రిటీ మనమే విదేహాల్లో పెడతామని చెప్తున్నారు సార్. మనకి చేస్తే మేము ఆల్రెడీ జిల్లాలో 120 రైతులకు ఎక్స్పోర్ట్స్ కూడా రిజిస్టర్ చేసినాం సార్. ఆ రైతులకి రిజిస్టర్ ఏమేమి ఫార్మాలిటీస్ కావాలి, ఆ గార్డెన్ ఇన్స్పెక్షన్ చేసి వాటికి కూడా 120 ఎక్స్పోర్ట్స్ కి వాళ్ళ ఎగ్జిబిట్ వచ్చింది కాబట్టి ఎక్స్పోర్టర్స్ తోటి వీటితో కలిపి ముఖ్యంగా ఆడిటర్ యూనివర్సిటీ డీసీ గారు కూడా మన మంచి కూడా అడగాలి. ఒక ఫోన్ కాల్ నేను వస్తాను చక్రపాణి అని చెప్పి 24,000 టైం ఇచ్చారు. డిఆర్ బాబా గారు కూడా నాకు ఈ 24 బాగా మంచి విధులు సార్. వారు మ్యాన్ ఆఫ్ మ్యాన్ సార్. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రూట్ రిజన్ సంఘాలలో వాళ్ళు 20 అక్కడే పనిచేస్తున్నారు. కాబట్టి వారు కూడా నేను అప్పుడే మేడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను బీసీ మేడం. మేడం మనం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన ఫలితాలు ఎక్కడ చేయాలి చేయాలి ఎక్స్టెన్షన్ మీరు మేము కలిసి ట్రైన్ ట్రాక్ పనిచేస్తున్న సక్సెస్ అవుతాడు. కాబట్టి రైతు వేదికలో మేము ప్రతి వారం మీకు ముఖ్యంగా ఈ మ్యాక్రో వేదికగా ఉన్న టైంలో మేడం మనం కనబడుతున్నాం. ఎవ్రీ వీక్ రైతు వేదికలో ఈ మెయిన్ స్టాప్ మిషన్ రైతులకి ఈ టెక్నాలజీ వీటి మీద శిక్షిద్దాం అనుకున్నాను. కనీసం 10 రోజులన్న ఒక సైన్స్ డిప్యూట్ చేస్తే మీరు ఈ ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరం బాగా సక్సెస్ అవుతుంది మేడం. ఇంకోటి ఇంతే కాకుండా ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ 2 నెలలు కూడా మా ఆర్టికల్ ఆఫీసర్స్ మొత్తం కూడా ఈ అభ్యర్థుల మ్యాంగోస్ ఢిల్లీకి పోయినసారి వాటిని ప్యాక్ చేసి కంటైనర్లో పంపించాం ఆర్టికల్ ఫామ్. ఈసారి కాకుండా కాయలు తీసుకెళ్ళి అక్కడే గడిలో మాకేసి తెలంగాణ బోర్డులో ఒక క్వార్టర్స్ అందరూ డీజీఎం డిప్యూటీ కమిషన్తో మాట్లాడితే క్వార్టర్లో పండేసి రైతులు మేము అక్కడే ఢిల్లీలో మార్కెట్ ఇంటర్వ్యూ చేద్దాం అనేది హైదరాబాద్లో కూడా మా జిఎం తెలంగాణ ఆర్టికల్ గవర్నమెంట్ కార్పొరేషన్ వారు కూడా సహాయ సహకారం అందిస్తామన్నారు. కాబట్టి 100 స్టాల్స్ ఢిల్లీలో హైదరాబాద్లో పెడితే మన అప్పుడు కానీ మన మామిడి నేతలు ఈ మధ్యదారులు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు రైతాన్ని. మనకి రైతు 30 రూపాయలు వస్తే మార్కెట్ 60 రూపాయలు వస్తూ ఉంది. పండించే రైతు కంటే మధ్య అభివృద్ధి ఎక్కువ వస్తారు. కాబట్టి గ్యాప్ ని ఫిల్ చేయాలని ఉద్దేశంతో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవాల్వ్ చేస్తున్నాము. దాన్ని మా జిఎం గారు చెప్పారు కంపెనీ యాక్ట్గా ఒక సంవత్సరాలు కంపెనీ యాక్ట్ తీసుకెళ్తాం సార్. తీసుకుని అప్పటి నుంచి అప్పుడే ప్రభుత్వం నుంచి మనకి బాగా సహాయ సహకారం వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నా పార్టీ నుంచి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో బాగా బిజీగా ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారికి డీసీ మేడంకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనకి ముందుగా ఇప్పుడు అందరికీ ఒకటి ఏంటంటే మామిడి పూత ఈసారి ఎలా వచ్చింది, పోయిన సంవత్సరం ఎలా ఉంది, మనం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పూత బాగా వచ్చింది. మరి ఈ పూత బాగా రావడానికి ఒకటే ఒక కారణం మనకి ఈ సంవత్సరం చలి బాగా ఉంటుంది. మీరు కూడా గ్రహించుంటారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం డిసెంబర్లో బాగా చలి ఉంటుంది. మామిడి పూత రావాలంటే రాత్రి ఉష్ణోగ్రతలు 18 కంటే తక్కువ డిగ్రీ 18 రోజుల పాటు కంటిన్యూస్ ఉంటే అక్కడ పూత కంపల్సరీగా వస్తుంది. మరి చాలామంది రైతు సోదరులకు ఎట్లా ఉందంటే పూత 2 సార్లు పోయిన సంవత్సరం మనకి 2-3 దఫాలు పూలు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆయా ప్రాంతాల్లో చలి 12-15 కంటే తక్కువ 10 రోజులు రాకపోతే కంపల్సరీ. కానీ ఈ సంవత్సరం మనకి మామిడి తోట కూడా ఎక్కడ ఏ జిల్లాలో మన అన్ని జిల్లాలో చూసుకున్నట్టయితే పూత బాగా వచ్చింది. దానికి ముఖ్య కారణం మనకి వాతావరణం బాగా అనుకూలించి పూత వచ్చింది. మరి పూత రాగానే అందరికీ వచ్చే డౌట్ మరి నీరు పెట్టాలా లేదా, చాలామంది ఇప్పుడు ప్రశ్నించారు సార్ నీరు పెడుతున్నా పూతంతా రాలిపోతుంది, మరి ఇంత పూత వచ్చింది మరి ఇంత పూతంతా నిలుస్తుందా, మరి నిలిస్తే ఏ విధంగా నిలుపుకోవాలి, ఎందుకంటే ఆ పూత నిలుపుకొని మనం పిందలు పెట్టి కాయ వస్తే మనకి ఎదుక రావాలి, మనకి దాంట్లో నాణ్యమైన పంట కూడా రావాలి. సో ఇది మనకు ఉన్న ముఖ్య ప్రశ్నలు. దీంట్లో భాగంగా రైతులంతా ఇప్పుడు పూతంతా బాగా వచ్చింది కనుక అప్పుడు నీరు పెట్టాలి. మరి నీరు పెట్టాలి అంటే చాలా మందికి అమ్మ నీరు పెడితే పూత రాదు. ఈ పూతంతా కూడా అంటే మనకి పూత ఎప్పుడైతే మనకి ఇనిషియేట్ అయ్యిందో జనవరి 5 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ పూత సమయం అంతా ఉంటుంది. ఈ పూత సమయంలో మీరు నీరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పుడు కనుక మీరు నీరు ఇస్తే పిందెలు కట్టి పూతంతా రాలుతుంది. అంటే ఏ పూత రాదంటే మగ పూతంతా రాలుతుంది. ఏదైతే పిందెలు కట్టాలో పిందెలు కట్టేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే రైతులు ఫిబ్రవరి తర్వాత నీరు పెట్టాలని అనుకుంటారు. అంటే పిందెలు కట్టిన తర్వాత పిందెలు కట్టిన తర్వాత నీరు పెట్టడానికంటే పిందెల కంటే ముందే మనం నీరు కంటే పెట్టే పిందెలు ఎక్కువ కట్టే అవకాశం. అందుకు మామిడికి పిందెలు కట్టడానికి తప్పనిసరిగా నీరు ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఈ నీరు ఇవ్వాలంటే ఈ నీరుని ఏ విధంగా ఇవ్వచ్చు? కారణం నేను ఇంతకుముందు మరి మధుగారి రోడ్లో మనం వెళ్ళినా కూడా ట్రిప్ అది ద్వారా మనం నీరు ఇస్తున్నాం. ట్రిప్ అది ద్వారా మీరు ఎప్పుడైతే నీరు ఇస్తున్నారో 10 సంవత్సరాలకు పైన చెప్పి తప్పనిసరిగా 2 డ్రిప్ లైన్లు నిలబెట్టి చూసుకోవాలి. ఆ 2 డ్రిప్ లైన్లు కారణం దగ్గర నుంచి మీటర్ దూరంలో అటు సైడ్
ప్రతి ఒక్క డ్రిప్ల మూడు డ్రిప్పర్స్ నీటిని పెట్టుకుంటే ఒక చెట్టుకి ఆరు డ్రిప్పర్లు వస్తాయి. ఇట్లా ఆరు డ్రిప్పర్ల తర్వాత ప్రతిరోజు 2 గంటలు ఎంత నీరు ఇచ్చినట్లయితే మీ చెట్టుకి తప్పనిసరిగా మనకి నిందలు బాగా మీ మీ తోటనే గమనించండి. ఎక్కడైతే నీరు బాగా కాలుతుంది లీకేజ్ అయిన దగ్గర అక్కడ మార్కెట్ తోటలో పూత చూడండి, అక్కడ కాయలు కాసి ఆల్రెడీ కాయలు ఉంటాయి. పూత సమయంలో మిగతా చెట్టు సమయంలో ఆ చెట్టుకు మాత్రమే మీకు కాయలు ఉంటాయి. దీన్ని బట్టి మీకు సింపుల్గా ఏమవుతుంది అంటే పింద దశలో కనుక అంటే పూత దశలో కనుక నీరు బాగా పెడితే పిందలు కట్టేస్తాయి. మన పిందలు కట్టిన తర్వాత మనకి మామిడిలో వచ్చే ముఖ్యమైన ఇంకో సమస్య అంటే ఒకటే ఒక సమస్య ఏంటంటే బూడిద రోగం. ఎప్పుడైతే బూడిద రోగం వస్తుందో ఆ బూడిద రోగం కొంచెం రైతులు గ్రహించి పూత మీద తెల్లటి పూతలాగా తెల్లటి ఇదిలా వచ్చి మీ అందరికీ తెలిసే బూడిద రోగం ఎలా ఉంటుందో అంటే ఈ బూడిద రోగానికి సకాలంలో కనుక మనం చర్యలు తీసుకోకపోతే పిందులు అసలు కట్ట పూత బాగా వచ్చినా కూడా పిందులు కట్టకపోవడానికి ముఖ్యమైన ఒకటే ఒక కారణం బూడిద రోగం. అంటే చాలామంది రైతులకు ఏంటంటే ఆ బూడిద రోగాలను గ్రహిస్తారు చూస్తారు కూడా దానికి నివారణ చర్యలు 2-3 రోజుల్లో కూడా తీసుకోవాలి. అలా కాకుండా ఒక వారంలో పని డిలే చేశారనుకోండి అప్పుడు పూత కాలిపోయే అవకాశం ఉంది, పిందులు కట్టకుండా పూత కాలిపోయే అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే పూతంతా కూడా ఎక్కడ కూడా ఒక పిందె లేకుండా గాడగా మిగిలిపోతుందో దాని అర్థం ఏంటంటే అక్కడ వారు బూడిద రోగానికి తగు నివారణ చర్యలు తీసుకోలేదు. ఈ బూడిద రోగం నివారణ చర్యలు భాగంగానే మీ అందరికీ తెలుసు ఎగ్జాక్టనసులు అనే మందు, ఎగ్జాక్టనసులు అనే మందు 2 ml/1 కలుపుకొని లేదా నీటిలో కలిగే సల్ఫర్ అని దొరుకుతుంది ఆ సల్ఫర్ అనే మందుని కూడా 3 గ్రాములు/1 కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. కానీ చాలామంది మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే తక్కువ పిచికారీ మందు కోసం అంటే ఉదాహరణకి ఒక చెట్టు అంటే 10 సంవత్సరాలు పైబడిన చెట్టు కనీసం 8 నుంచి 17 మందు గ్రాములు పడుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు కొట్టాలి. అలా కొట్టకుండా మనం ఏం చేస్తామంటే తక్కువ అంటే మీరు చూసుకుంటే డ్రమ్లలో ఒకటి 2 లీటర్ డ్రమ్లలో మీరు కలుపుకొని మీరు ఈత కొట్టాలి. ఆ 2 లీటర్ డ్రమ్ మీరు కనీసం 25 చెట్ల కంటే ఎక్కువ రాదు, 10 సంవత్సరాలు పైబడిన చెట్టు అంతకంటే తక్కువ మీరు చేసిన అంతకంటే ఎక్కువ చెట్లు మీరు కొట్టినట్టయితే మందు ద్రావణం సరిగ్గా చెట్టు పడిన గ్రహించాలి. అంటే ప్రాక్టికల్గా అందరికీ తెలుసు ఇవన్నీ కూడా తెలిసినవే కానీ ఎక్కడ మనం మిస్ అవుతున్నాం ఎక్కడ మిస్ అవుతున్నాం రైతు సోదరులంటే కూడా పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా 8 నుంచి 10 లీటర్ల మందు ద్రావణం చెట్టు మీద పడాలి, అప్పుడే మీకు ఆ బూడిద రోగం తగ్గుతుంది. అదొక చిన్న ఇదే అన్నమాట. ఆ విధంగా మీరు మీ మీ తోటలో 1000 చెట్లు ఉన్నా లేక 5 చెట్లు ఉన్నా అంత చెట్ల మందానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మందు ద్రావణం కలుపుకొని కొట్టాలి. అది చాలా జాగ్రత్తగా విషయం. మందు ఒకటే ఉండదు అంటే మందు మనం అన్ని రకాల మందు కొట్టాల్సి ఉంది. ఏ మందు కొట్టిన సల్ఫర్ కొట్టినా మళ్ళీ హెక్సాగ్రామ్ కొట్టినా లేదా థైరోఫినైట్ మిథాయ్ అంటే మీకు గ్లోకో అని మీకు మార్కెట్లో దొరుకుతుంది థైరోఫినైట్ మిథాయ్, థైరోఫినైట్ మిథాయ్ 2 గ్రాములు/1 లీటర్ ఈ 3 మందులు ఏ మందు మీరు కొట్టినా కూడా ఇది తప్పనిసరిగా నీరు కొట్టండి. ఈ బూడిద రోగం అనేది మనకి ఇప్పుడు నీరు పెట్టిన తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశము 25 జనవరి/5 లోపల మీరు గ్రహించాలి. ఎందువల్ల అంటే టెంపరేచర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు చలి తగ్గింది టెంపరేచర్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే డే టెంపరేచర్స్ 33 డిగ్రీలు వస్తుందో ఆ టైంలోనే ఈ యొక్క బూడిద రోగం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే రైతు సోదరులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే ఆ సమయంలో ఈ టెంపరేచర్ పెరుగుతుంది కనుక బూడిదలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ సమయంలోనే మీరు ఈ యొక్క మంత్రవరం కొట్టినట్టయితే పిచికారి చేసినట్టయితే మీకు కింద ఈ యొక్క సీజన్లో సంబంధించి అవగాహన మార్పులు చేసిన పార్టీ వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్ గారు అదేవిధంగా వారి యొక్క బృందమందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఆర్టికల్స్ ఆఫీసర్ వారి మా బృందం అందరికీ ఇంకా రైతు సోదరులు మీడియా ప్రకారం కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా వికారాబాద్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా వికారాబాద్లో ఇక్కడ వేరే జిల్లాలో చాలా వరకు కూడా ప్యాడీ లేదా కొంతవరకు ఇక్కడ
ఇప్పుడు వేసే పంటలే ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. కానీ వికారాబాద్లో అన్ని రకాల పంటలు పండించడానికి అవకాశం ఉంటుందా ప్రజలకు కనిపిస్తూ కావచ్చు. అదే మనం సిటీకి దగ్గర ఉండడం కావచ్చు. ఇక హార్టికల్చర్ మిషన్ క్రాప్స్లో మన జిల్లాలో మనం ఇప్పటివరకు అన్ని జిల్లాలతో చూస్తే ముందు జన్మ ముందు సాగుతాము. ఇందులో ఈసారి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో అందులో వికారాబాద్ జిల్లాలో హార్టికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇప్పటికే మనకు రాష్ట్ర స్థాయిలో అధికారులు మన జిల్లాలో ఉన్న హార్టికల్చర్ సాగు పైన హార్టికల్చర్ సంబంధించిన అంశాల పైన అనేక రకాలటువంటి ఇన్వెంట్స్ తీసుకుంటూ భవిష్యత్తులో ఈ జిల్లాలో హార్టికల్చర్ను ఇంకా లాభసాటిగా మార్చే విధంగా ప్లాన్స్ చేస్తామని. అయితే ఈ సీజన్లో కూడా లాస్ట్ టైం ఎప్పుడు కూడా చక్కెర పంటలు ఉండేది. ఇక్కడ మనం లాస్ట్ సీజన్లో కొంచెం మ్యాంగో ఢిల్లీలో కూడా మనం సేల్ చేయడం జరిగింది. ఇప్పుడున్న రైతులతో మనం ఎక్కువ ఫామ్ చేసి వారి ద్వారా మనం కొన్ని ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళే విధంగా చర్య తీసుకోవాలి. అందులో తప్పకుండా హార్టికల్చర్ హెల్త్ నుంచి అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ నుంచి సహాయకారులు అందించుకుంటుంది. ఈసారి డిస్ట్రిక్ట్ అడ్రస్ కూడా మీకు కావాల్సిన సహాయకారులు అందిస్తుంది. సో ముఖ్యంగా రైతు సోదరులు ఏదైతే గ్రాంట్ చేస్తారో అందరికీ మెంబర్స్. సో పండగ తెలుసు అందరికి తీసుకొచ్చి అందరికి ఇష్టం మనం అక్కడ గాలి వేస్తే చాలా రకాల రోగాలకు పరిష్కారం ఉన్నాయి. ఎస్ అట్లే అందరికి మ్యాంగోస్ కూడా మంచి రుచికరమైన మ్యాంగోస్ ఇక్కడ అక్కడి నుంచి తప్పకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఒక మంచి ఇక్కడ మంచి మ్యాంగోస్ అందించే విధంగా మనం ముందుకు సాగాలి. దీనిలో తప్పకుండా ఇక్కడ రామారోగ్యం గట్టిగా చెప్పగలను. వికారాబాద్ జిల్లాలో హార్టికల్చర్ మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని ప్రభుత్వం కూడా గట్టిగా తీసుకుంటామని. సో రామారోగ్యంలో హార్టికల్చర్ అనేది విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి రాసుకోవాలి. సో దాంట్లో రైతు సోదరులు వీటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సకాశంగా కోరుతాను. అదేవిధంగా నేను మెడల్ గారు చెప్పేసేస్తున్నా ఇంతకుముందు నాకు చేసిన 6 డేస్ దాకే యూనివర్సిటీ నుంచి మనకు కేవీకే మన జిల్లాలో నేర్పడానికి మాకు ఇక్కడ నుంచి అంటే మీ జిల్లాలో మాకు ల్యాండ్ ఇస్తే ఇక్కడ నుంచి కేవీకే స్థాపించడానికి ముందుకోసం చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టాభిప్రాయం ఇంకా జిల్లా జిల్లా బహిరంగం అందరికీ మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాము. సో తప్పకుండా మీకు ల్యాండ్ ఇచ్చే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ స్థాపన చేయడానికి చర్య తీసుకోవాలని కోరుకుంటుంది. అదేవిధంగా హార్టికల్చర్ పాఠంలో ప్రభుత్వం అంటే ఇప్పుడే మేము తగ్గిన పని చేస్తాం. సో ఒకసారి మనం పాఠం వెళ్ళేస్తే అయిపోతే ఇంకా హార్టికల్చర్ పాఠం ఎక్కువ ప్రచారించుకోకుంటుంది. కాబట్టి మీతో ఎందుకు ఇంటరాక్ట్ అవుతూ ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో ఉన్న ఇటు పండగలు కావచ్చు కూరగాయలు కావచ్చు కావచ్చు పండించే రైతు వరకు మన సిటీకి దగ్గరలో ఉన్నా కూడా ఇంకా మనం అనుకున్నంతగా లాభాలు పడడం జరుగుతుంది. దాని తప్పక మనం అందిపుచ్చుకోవాలి. హైదరాబాద్ కొత్తగా దూరంలో ఉన్నాం. ఒక గంట ప్రయాణం ఇది 4 లైన్స్ అయిపోతే అర్థగంటనే అయినప్పుడు కూడా మనం అనుకున్నంత స్థాయిలో హార్టికల్చర్లో లాభాలు సాధించలేకపోతున్నాం. తప్పకుండా బ్రేక్ చేయాలి. మార్కెట్ వేసిన తర్వాత హార్టికల్చర్ను గట్టిగా ముందు తీసుకెళ్ళిన జిల్లా యంత్రాంగం ప్రభుత్వం యొక్క సహకారం ముందుకు నడుస్తుంది. సో దాంతో మీ యొక్క సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈరోజు ఇంత దూరం వికారాబాద్ వచ్చేసి మా యొక్క రైతు సోదరులకు ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రణించినందుకు మీకు మీ అధికార బృందాలు అందరూ కూడా పేరు పేరు ఎలా తెలుసుకుంటూ నా విషయాకాశానికి ఎలా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఫార్మర్స్కి ట్రైనింగ్
స్పెషల్ వెజిటబుల్స్. మేడం మేడం